మీరు ఎగ్జిబిషన్లో రేట్లు 25 రూపాయలు గజిట్లో ఉంది, పిల్లలకు 15 రూపాయలు ఉంది, ఇంతకు మించిగా మీరు పెడితే ప్రొద్దుటూరు ప్రజల ధనం మీ ఇంటికి చేస్తుందని చెప్పిన నేను ఛాలెంజ్ చేసిన, ఖచ్చితంగా మీరు ధరలు ఎక్కువ అమ్ముతారని చెప్పిన, అదే జరిగింది. తమాషా ఏంటంటే 50 రూపాయలు అమ్మేదాన్ని ప్రవీణ్ ప్రశ్నించినాడు కాబట్టి మేము ప్రజల దగ్గర నుంచి ఇంకొక 20 రూపాయలు అదనంగా పీడిస్తామని నిర్ణయం తీసుకొని 70 రూపాయలు అమ్మినారు. ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తాండా, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికో ఆయన దగ్గర ఉండే కౌన్సిలర్లకో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులకో నేను చెప్పడం లే, నేను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, ఒక పక్క డబ్బు, ఒక పక్క ప్రొద్దుటూరు ప్రజల్ని పెడితే ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రజల కంటే, ఆయనను ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రొద్దుటూరు ప్రజల కంటే డబ్బునే హక్కున చేర్చుకుంటాడు అని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎగ్జిబిషన్లో జరిగే అరాచక పాలన ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తే దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు తాను మరొక్కసారి, అంటే గతంలో ఎన్నో నిరూపించుకున్నాడు, అన్ని వేరే విషయాలు మాట్లాడితే టైం సరిపోదు, మరొక్కసారి స్పష్టంగా ప్రొద్దుటూరు ప్రజల కంటే డబ్బును నేను ప్రేమిస్తాను నిరూపించుకునేందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మున్సిపల్ కమిషనరు ఛాంబర్లో కూర్చొని నల్లటి రుమాలు ఒకటి వేసుకొని, ఒక వీడియో కూడా ఉంది నా దగ్గర, తెలుగుదేశం పార్టీ ఆ వర్డ్స్ నేను చెప్పలేను, లెక్క వాళ్ళకు కావాలా దానికంటే ఇంకొకటి తినండి అన్నాడు. ఆయన విఘ్నతకే వదిలేస్తానా, ఎవరు తప్పు చేసినారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాత్ర పోషిస్తావు, అధికార పక్షానికి వస్తే ఒక పాత్ర పోషిస్తావు, ఒక పేద కుటుంబం నుంచి కానీ ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి కానీ 5 మంది ఎగ్జిబిషన్కు పోయింటే 5 మంది నుంచి 50 రూపాయలు 250 రూపాయలు రాచమలు ట్యాక్స్ వసూలు చేసిన మీరు ప్రొద్దుటూరు ప్రజలు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని భారీ మెజార్టీతో ఓడించడం ఖాయం, రాజకీయంగా మీకు పులి స్టాప్ పెట్టేది ఖాయం. నేను ప్రొద్దుటూరు ప్రజలను ఒకటే కోరుతున్నా, వాళ్ళు విధించే ఆర్ ట్యాక్స్ ఎప్పుడు విధించినా నేను మీడియా ద్వారా వచ్చి ప్రజల వైపు ఉంటాడా డబ్బు వైపు ఉంటాడా ఇప్పుడు నిరూపించినా, భవిష్యత్తులో కూడా నిరూపిస్తానే ఉంటా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఒకటి కోరుతున్నా, అతి చిన్న వయసులో మీకు ప్రత్యర్థిగా నేను రాజకీయాల్లోకి వచ్చిన, హుందాగా రాజకీయము ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేయాలనుకునే 6 వయసులు మిమ్మల్ని సత్కరించే రోజు నేను నాకు పోటీ చేసే అభ్యర్థి ఇరువురం కలిసి శాంతియుతో ప్రొద్దుటూరులో మేము పోయి ప్రజలను ఓట్లు అడగాల అంటున్నాడు. నేను నిర్మోహమాటంగా చెప్తానా, నేను పోటీ చేస్తానా తెలుగుదేశం పార్టీ తరఫున, మీరు చేస్తారో నాకు తెలియదు, ఒకవేళ భవిష్యత్తులో మీరు నేనే ఇక నా పోటీ చేయాల్సిన వచ్చే పరిస్థితి వస్తే మీ వెనకాల వచ్చి ఓట్లు అడిగే పని నా గొంతులో ప్రాణం ఉండగా చెయ్యను చెయ్యను చెయ్యను. కాబట్టి నేను అట్లాంటి పనికి దిగజారను, నేను నా సొంతము, నన్ను నమ్మిన నా పార్టీ నాయకులు నా కార్యకర్తలతోనే ఓట్లు అడుగుతా, నీ అట్లాంటి వ్యక్తితో కలిసి ఓట్లు అడిగే సాంప్రదాయానికి ప్రొద్దుటూరులో నేనైతే పులి స్టాప్ పెడతాడా. ప్రొద్దుటూరు ప్రజలు విఘ్నులు, మీరు ఇవ్వాలనుకోవచ్చు 5 రూపాయలు నేను బుగ్గ్యాలు తిని రాజకీయం చేసినా అని చెప్పిన మీ మాటలు విన్న ప్రజలే, వేల కోట్లకు మీరు అధిపతి ఎట్లయినారు, రాచమల్లు రాజభవనం ఎట్లా కట్టుకున్నారని కూడా ఆలోచిస్తారని మీకు లేక, కేవలం నేను ఒక లైన్లో పోతానా, నేను పట్టుకునే కుందేలకు మూడే కాళ్ళని చెప్తే వినే వాళ్ళకి ప్రొద్దుటూరు ప్రజలేమి ఎర్రోళ్ళు కాదు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా కోరుతానా, జరగబోయే 2.5 సంవత్సరంలో ప్రొద్దుటూరు ప్రజల నుంచి పీక్ తినాకండి. మిమ్మల్ని 2 సార్లు ఓటేసిన ప్రజలకు మాకు చేయమని మిమ్మల్ని అడగడం లే, మిమ్మల్ని 2 సార్లు ఎమ్మెల్యేగా కల్పించిన ప్రజలకు కనీసం మీరు న్యాయం చేయండి అని అంటున్నాం. మత్తు పదార్థాలు గుట్కాలు తీసుకొస్తున్నారు బెంగళూరు నుంచి, రామేశ్వరం కేంద్రం అడ్డాగా జరుగుతుంది, ప్రొద్దుటూరులో ఏ డిపార్ట్మెంట్ లేదు, రాజకీయ వ్యవస్థలు చేతులేకపోయినాయి, రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఏ ప్రభుత్వ శాఖ కూడా మొద్దు నిద్రపోతుంది. మున్సిపల్ కమిషనర్ గారు 25 సార్లు ఫోన్ చేసిన, 70 రూపాయలు అమ్ముతున్నారు ప్రజల డబ్బును దోపిడీ చేయకండి అని ఫోన్ ఎత్తి జవాబు చెప్పే పరిస్థితిలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు లేరు, కలెక్టర్ గారు లేరు, పోలీసు వాళ్ళు లేరు. కేవలం ఒకటే భయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చట్టం రాజ్యాంగము అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేస్తే మా పోస్టింగులు పోతాయి, మేము ఉద్యోగాలు చేయలేం,
మరి ఈరోజు నేను ఈ అధికారులను అడుగుతున్నా, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారిని, మీరు వినోదానికి పోతే రేపు హైదరాబాద్లోనో ఇంకొక ఊర్లోనో 500 టికెట్ 1000 రూపాయలు పెడితే మీరు బాధపడరా సార్? పేద ప్రజల బాధ మీకు కనపడాలా? కనీసం పేద ప్రజలకు సేవ చేస్తామనే కొంచెమైనా అధికారులకు ఉందా? ప్రజల దోపిడీని అరికట్టాల్సిన మీరు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తారంటే ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రజలు తిరగబడే రోజులు రాబోతాయి ప్రొద్దుటూరులో. మీరు కనుక ఇట్లే చేస్తే చేయొద్దు. శాంతియుతంగా ప్రొద్దుటూరు ఉండాలని కోరుకుంటున్నా, కాబట్టి మీరు మారాలని కోరుకుంటున్నా. మీరు మారకపోతే ప్రొద్దుటూరు ప్రజలే అంతిమ నిర్ణేతలు. మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అందరికీ వాట్సాప్లో లెటర్లు పంపించిన, వాళ్ళకి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిన, మున్సిపల్ కమిషనర్ గారి ఫోన్ రికార్డు తీసినా, నా రికార్డు తీసినా, కమిషనర్ గారు మేము 30 రూపాయలే పెడుతున్నామంటే 25 కదా అని అడిగితే 25 రూపాయలు ప్లస్ జిఎస్టీ కలిపి అరౌండింగ్ రౌండ్ ఆఫ్ చేస్తే చిల్లర ప్రాబ్లం వస్తుంది కాబట్టి 30 రూపీస్ పెట్టినాం సార్, అంతకు మించి 1 రూపాయి పెన్షన్ ఇయ్యము, మేమే అక్కడ ఉంటామని చెప్పినారు. తర్వాత నేను 3 టౌన్ సీఏ గారికి ఫోన్ చేసిన, తర్వాత కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే మీరు ఆందోళన చేసేదానికి కడప జిల్లాలో ఎన్నికల కోడ్ ఒకటి ఉంది, ఆందోళన చేయొద్దని చెప్పినారు. తర్వాత నేను శివాలయం సర్కిల్ నుంచి ఎగ్జిబిషన్ దగ్గరికి రాబోతుంటే పోలీసులు నన్ను పంపించకుండా మా ఇంటికి పంపించినారు. అయినా కూడా మేము ప్రజల తరఫున 12:30 పోయినారు పోలీసులు, 12:30 పోయి నిలబెట్టిన వాళ్ళు ప్రజల తరఫున పోరాడాలి కాబట్టి పోరాటం చేస్తున్నాం. అయితే ఒక దైన్యమైన పరిస్థితి ఏంటంటే, గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రతిపక్షాలు ప్రశ్నించినా ధర్నాలు చేస్తే స్వాగతిస్తాను. ఈ భయపడే ప్రభుత్వం, అనునిత్యము భయపడే ఎమ్మెల్యే ఉండే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ మేము పోయి ధర్నా చేస్తే ఇదవుతుందో అని చెప్పేసి మాకు మాత్రం 30 యాక్ట్ ఉంటుంది. నేను చెప్పేది అదే, రాచమల్లు రాజ్యాంగం పొద్దుటూరులో అమలవుతుంది, కానీ ఎక్కువ రోజులు ఏం జరగదు. ఖచ్చితంగా ప్రశ్నించినాం, దీని మీద హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయాలని చెప్పేసి కూడా మేము లీగల్ సెల్లతో ఈరోజు పండగ కాబట్టి రేపు ఆలోచన చేసి దీని మీద మా దగ్గర వీడియోస్ తెచ్చినాం, అది మీకు చెప్పడం మర్చిపోయినా నేను. 70 రూపాయలు అమ్మేటప్పుడు మేము అన్ని వీడియోస్ తీసినాం. ఇవన్నింటినీ తీసుకొని హైకోర్టులో కూడా ఒక రిట్ వేసి ఎవరైతే అధికంగా డబ్బులు వసూలు చేసినారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్న దానికి మేము పోరాటం చేస్తాం.